హలో గైస్, వెల్కమ్ టు థవ్యూ. చాలామంది డైరెక్టర్స్ ఒక కథ రాసుకునేటప్పుడు ఇది ప్రేక్షకులకి నచ్చుతుందా, థియేటర్లో విజిల్స్ పడతాయా అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ మంది డైరెక్టర్స్ మాత్రమే ఆడియన్స్కి తమ కథ నుంచి ఏదో ఒక కొత్త విషయం చెప్పాలి లేదా తెలిసిన విషయాన్ని కొత్తగా చూపించాలని ఆలోచిస్తారు. అలా మన దగ్గర ఉన్న డైరెక్టర్స్లో ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేసి తక్కువ పేరు సంపాదించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యెలేటి. ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ ఆయన తీసిన ఒక మాస్టర్ పీస్ అనుకోకుండా ఒకరోజు. ఈ సినిమాని మాస్టర్ పీస్ అని ఎందుకన్నామో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. స్పాయిలర్ అలర్ట్. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. కథ గురించి మాట్లాడుకుంటే, సహస్ర అనే ఒక అమ్మాయి పేరెంట్స్ ఊరు వెళ్ళాక ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళి డ్రింక్స్ తీసుకుంటుంది. దీనివల్ల తను ఏం చేసిందో తనకు గుర్తుండదు. అలా తన లైఫ్లో ఒక రోజు మిస్ అవుతుంది. తర్వాత తన ఇంట్లో లెగుస్తుంది. అప్పటి నుంచి హంతకులు తనని తరుముతూ ఉంటారు. ఇదే మెయిన్ పాయింట్. ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారనేదే స్టోరీ. ఈ సినిమాలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, స్క్రీన్ మీద కనబడే ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కథ ముందుకు వెళ్ళట్లేదు అనిపించిన ప్రతిసారి ఏదో ఒక పాత్ర వచ్చి కథను ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమాతో డైరెక్టర్ మనకి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నారు. ఒకటి మూఢనమ్మకాలు, ఇంకోటి డ్రగ్స్. సహస్ర తాగే డ్రింక్లో ఎవరో డ్రగ్స్ కలపడం వల్ల తను ఏం చేస్తుందో తనకే తెలియదు. తను క్యాబ్ ఎక్కి అలా తిరుగుతూ వేరే కారు మారుతుంది. తనని రేప్ చేసే టైంకి కారు దిగి పరిగెడుతూ మూఢనమ్మకాలున్న గుంపులో వెళ్ళి సెన్స్ లేకపోవడం వల్ల దేవుణ్ణి తొక్కేస్తుంది. అందువల్ల తనని పాపి అనుకొని చంపడానికి వెంటాడుతూ ఉంటారు. తనని కాపాడడానికి పరిచయం అయిన పోలీస్ అండ్ క్యాబ్ డ్రైవర్ సహాయపడుతూ ఉంటారు. ఈ సినిమాలో యెలేటి గారు మనకి కలర్స్తో కూడా స్టోరీ చెప్పారు. ఈ టెక్నిక్ చాలా తక్కువ మంది డైరెక్టర్స్ వాడతారు. బేసిక్గా సినిమాలో కలర్స్ని ఫీల్ కన్వే చేయడానికి వాడతారు, కానీ ఇక్కడ కథని కూడా రిప్రజెంట్ చేసేలా వాడారు. ఈ ఫిలింలో ఎక్కువ వాడే కలర్స్ రెడ్, బ్లాక్ అండ్ వైట్. రెడ్ ఈజ్ ద యాక్చువల్ కలర్ ఆఫ్ ద ఫిలిం. మనం ఇది ఈ ఫస్ట్ షాట్లోనే చూడొచ్చు. ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అందరూ రెడ్ కలర్ కాస్ట్యూమ్స్లోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, సహస్ర అండ్ హెర్ ఫ్రెండ్, క్యాబ్ డ్రైవర్ రాజేష్, సహస్ర అదర్ ఫ్రెండ్ అండ్ అబ్బులు అండ్ డాక్టర్. అబ్బులు అనే క్యారెక్టర్ సినిమా అంతా రెడ్లోనే ఉంటాడు. ఇంట్రో సీన్సే కాకుండా చాలా ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా రెడ్లోనే ఉంటాయి. మెయిన్లీ సహస్రకి రిలేట్ అయినవి, తన హోమ్, తన హెయిర్ బ్యాండ్, ఆఖరికి తన వాక్మెన్ కూడా. జగపతి బాబు క్యారెక్టర్ కూడా రెడ్ పన్నే యూస్ చేస్తూ ఉంటాడు. అండ్ తను ఎప్పుడూ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటాడు, అది కూడా రెడ్ ప్యాకేజింగ్లోనే ఉంటుంది. రాజేష్ క్యాబ్ ఇంటీరియర్స్ కూడా రెడ్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్. ఈ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ మనకి ఎక్కువ ఎక్కడ కనబడుతుందంటే, సహస్ర తన ప్రాబ్లమ్స్ని, ఫియర్స్ని షేర్ చేసుకునే వాళ్ళు అండ్ అలాగే తనని కాపాడే వాళ్ళు ఎక్కువ ఈ కలర్ని యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, థియేటర్ దగ్గర సీన్, పార్కింగ్ లాట్లో జగపతి బాబు, బట్టల షాప్ దగ్గర రాజేష్, తనని రేప్ చేద్దాం అనుకునే వాళ్ళు. సహస్ర తను ఎప్పుడైతే టెన్స్డ్గా ఉందో ఆరు భయపడుతుందో తన ఫ్రెండ్స్ తన పక్కనే ఉంటారు. అట్ ద థియేటర్, తను టేప్ తిన్నాక, బట్టల షాప్ అటాక్ తర్వాత, తన నెక్ మీద మార్క్స్ గురించి తెలిసినప్పుడు. ఇంకా డీప్గా వెళ్తే, తన మీద అటాక్ జరిగిన ప్రతిసారి బ్లాక్ బ్యాగ్ వేసుకొని వైట్ అవుట్ఫిట్లో ఉంటుంది అండ్ అటాకర్ మీద రెడ్ ఉంటుంది పక్కాగా. పార్కింగ్ లాట్, బట్టల షాపు. ఇప్పుడు మీరు చూస్తే అటాకర్స్ మీద రెడ్ కనబడలేదు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ యాజ్ సురేష్ రిఫర్స్ టు యాజ్ పిచ్చినా కొడుకులు. ఓన్లీ వీళ్ళ మీదే రెడ్ కనబడుతుంది, మిగతా వాళ్ళందరూ జస్ట్ హైర్డ్ గూమ్స్. ఎగ్జాంపుల్, థియేటర్ దగ్గర. కానీ హీ బిలాంగ్స్ టు ద సేమ్ గ్రూప్ అయినా సరే రెడ్ ఉండదు, ఎందుకంటే మనకు ఆ సీన్లో క్లారిటీ ఉండదు, అటాక్ సహస్ర మీద జరిగిందా లేదా వేరొకరి మీద అని. తర్వాత మనకి మాంటేజ్లో ట్విస్ట్ రివీల్ అయ్యాక చూస్తే రెడ్లో చూపిస్తారు. దట్ ఈస్ హౌ బ్రిలియంట్ చంద్రశేఖర్ యెలేటి ఈస్. అండ్ నెక్స్ట్ రాజేష్ హౌస్. ఇక్కడ సహస్ర మొత్తం అవుట్ఫిట్ ప్యాలెట్లో కలర్స్కి తగ్గట్టు ఉంటుంది, కానీ రాజేష్ బ్రదర్ ఆ గ్రూప్లో మనిషి అయినా వైట్లో ఉంటాడు, బట్ చంపడానికి వాడే క్లాత్ మాత్రం రెడ్. ఈ సినిమాలో ఇంకో కలర్ కూడా ఉంది, అదే బ్రౌన్. దీనికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు సినిమాలో. సహస్ర తను ఒక న్యూ పర్సన్ని మీట్ అయినప్పుడు బ్రౌన్లోనే ఉంటుంది. పార్టీలో రాజేష్ని మీట్ అయినప్పుడు, ఓల్డ్ మ్యాన్ దగ్గర అండ్ పెన్ కూడా. ఇప్పుడు ఇన్స్పెక్టర్ సురేష్ గురించి మాట్లాడితే, తన కలర్ ప్యాలెట్ రెడ్ కాకుండా బ్లాక్, బ్రౌన్, వైట్లో ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ అప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, కేసు సాల్వ్ అయ్యాక అండ్ లాస్ట్ సీన్లో. తనతో పాటు ఎప్పుడూ జ్యూస్ ఉంటుంది, అది కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. రెడ్ రిప్రజెంట్ సహస్ర అండ్ తను ఇచ్చే లీడ్స్ అండ్ ఇన్పుట్స్తోనే కేసు సాల్వ్ చేస్తాడు. రెడ్ కలర్ ఇది ఫిలింకి మెయిన్ కలర్. మీరు మళ్ళీ సినిమా చూస్తే రెడ్ లేకుండా ఒక్క షాట్ కూడా ఉండదు దీనిలో. చంద్రశేఖర్ యెలేటి గారు తన క్రాఫ్ట్స్ వాడి హాలీవుడ్ స్టాండర్డ్ మనకి ఈ సినిమా ద్వారా ఎప్పుడో చూపించారు. దట్ షోస్ హౌ బ్రిలియంట్ హీ ఈస్. మెటఫోరికల్లీ కలర్స్ వాడి స్టోరీ మనకి టైటిల్లోనే చూపించారు, బ్లాక్ వైట్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెడ్. యెలేటి గారు ఎంత బ్రిలియంట్ అంటే, సినిమాలో కథని మలుపు తిప్పే ప్రతి పాత్రను మనకి ముందే ఇంట్రడ్యూస్ చేస్తారు, కాకపోతే మనం పెద్దగా గమనించాం. రాజేష్ చేసి ఉన్నప్పుడు మెయిన్ విలన్ ఇంటికే వెళ్తారు. కానీ మనకి రిజిస్టర్ అవ్వదు. ఫస్ట్ నుంచి మెయిన్ విలన్ ఫోటో హీరో క్యాబ్లోనే ఉంటుంది. వాళ్ళ అన్నయ్య ఆ గుంపులోనే మనిషే. వాళ్ళ అన్నయ్య ఇంట్రో షాట్లో కూడా ఆ ఫోటో ఉంటుంది. మనకి ఫస్ట్లోనే అబ్బులు నాటకాలు వేసేవాడని చూపిస్తారు. చివరిలో ఉపయోగపడేది అదే. ఈ సినిమాలో ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్ రాబోయే ఇన్సిడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానినే బటర్ఫ్లై ఎఫెక్ట్ అనొచ్చు. ఫస్ట్లో జగపతి బాబు మనీ తీసుకొని డ్రగ్స్ వదిలేయడం వల్ల అవి పార్టీలోకి వస్తాయి. దానివల్ల జగ్గుబాయ్ సస్పెండ్ అవుతాడు. హీరోయిన్ పార్టీలో డ్రగ్స్ తీసుకోవడం వల్లే స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ లంచం తీసుకోకపోతే జాబ్ ఉండేది, హీరోయిన్ని పెళ్లి చేసుకునేవాడు. జగ్గుబాయ్ తను చేసిన పని వల్ల సహస్రకి వేరే హీరో పరిచయం అవుతాడు. తనతో లవ్లో పడుతుంది. ఇక్కడ సహస్ర రాజేష్ మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనుకోవచ్చు. రాజేష్ వాళ్ళ అన్నయ్య చనిపోయాక సాంగ్లో ఈ లైన్ వినండి, నీ బాధయే కొంచెము నా చెలిమితో తీరదా. ఈ ఒక్క లైన్తో వాళ్ళ లవ్ని చెప్పేశారు చంద్రశేఖర్ యలెటి గారు. ఈ సినిమాలో డైరెక్టర్ మనకి చెప్పాలనుకున్నది ఏంటంటే, మూఢనమ్మకాలు ఉన్నవాడికి డ్రగ్స్ తీసుకునేవాడికి పెద్దగా తేడా ఉండదు. సహస్ర డ్రగ్స్ తీసుకోవడం వల్ల తనకి ఏం జరుగుతుందో తెలియదు. అలాగే మూఢనమ్మకాలు ఉన్నవాళ్ళు కూడా పిచ్చోళ్ళని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ ఈ సీన్. అగ్గిపెట్టి తడిచిపోయినా దాన్ని వెలిగించడానికి ట్రై చేస్తాడు విలన్. అలాంటి పిచ్చివాడిని అంతమంది గుడ్డుగా నమ్ముతారు. అదే మూఢనమ్మకం అంటే. ఈ సినిమాలో అలాంటి వారిని వందల్లో చూపించారు. కానీ మన సమాజంలో మొత్తం అలాంటి వారే ఉన్నారు. ఆ ఒక్క పాయింట్తో మంచి థ్రిల్లర్ రాసుకున్నారు యలెటి గారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఈ సినిమాని మేము మాస్టర్ పీస్ అని ఎందుకన్నామో. ఈ కథ అంతా జరిగేది కేవలం ఆ ఒక్క రాత్రి మాత్రమే. ఇంకా హీరోయిన్ లైఫ్లో ఒక డే మిస్ అయింది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడండి. మా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.